అందరికీ జయభీం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రెండు నాలుగులు, మూడు నాలుగులు, ఐదు నాలుగులని ఆ నాలుగుల సిద్ధాంతం జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తానండి. వీళ్ళ రెండు నాలుగుల ధోరణి వైఎస్ఆర్సీపీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఇతనేమన్నా సంబంధం లేదు, షర్మిలమ్కి మాకు సంబంధం లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద అయితే ఫైట్ చేసి రాజకీయంగా ఎదుర్కొన్నారో అదే పార్టీకి ఈరోజు షర్మిల గారు మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? కానీ ఆమె ఓ పార్టీ అధ్యక్షురాలు, అది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ. ఆ రోజు చెప్పామో ఇప్పుడు చెప్తున్నాం. ఆమె ఏ రోజు అయితే ఓ పొలిటికల్ పార్టీ పెట్టారో ఆమె విధానాలు ఆమె తీసుకునే బట్టి ఆమె దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కరెక్ట్ పర్సన్ అవుతారు. అలాగే ఆమె అడగాల్సింది కూడా ఆమెనే అడగాలి. ఇక ఇప్పుడు ఏమవుతున్నావు, మాకు సంబంధం లేదు షర్మిల అన్నాడా? షర్మిలమ్మ కూడా ఏమైనా సంబంధం చా, మీకు నాకు సంబంధం ఏంటి, మీరెందుకు నా కోసం మాట్లాడుతున్నారు అని మా ఆవిడ అన్నదా? నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ రోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదని అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? ఇంత ఎలాగా ఆవిడ వ్యతిరేకిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వైసీపీ పరిపాలన నేను తెల వ్యతిరేకిస్తూ ఉంటే ఇంకో పక్కన పెయిడ్ ఆర్టిస్టులతో ఎలా చేస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను. ఈడొచ్చి కింద పేటిఎం ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒకడు కింద పేటిఎం ఆర్టిస్ట్ ఒకడు ఉన్నాడు కాశ్మీర ప్రసాద్. ఈడితోటేమో షర్మిలమ్మ జగన్ గారు వదిన బాణం అని చెప్పిస్తున్నాడు. అదేంటో కూడా మనం మాట్లాడదాం. సజ్జల రెడ్డి ఒకటి అంటాడు, జగన్ రెడ్డి మరొకటి అంటాడు, వాళ్ళ పేటిఎం బ్యాచ్ ఇంకోటి అంటారు. ఇప్పుడు వీళ్ళ ప్రచారం చూడండి, మళ్ళీ అలా చేస్తున్నారు. ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి వైసీపీ వాళ్ళ స్ట్రాటజీలు. ఈ షర్మిల గారి పార్టీని అక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఒక అపోహ క్రియేట్ చేసి ఎట్లాంటి రాజకీయ విన్యాసానికి తరలేపారంటే అన్నదమ్ములు అన్నా చెల్లి కొట్టేసుకున్నట్టు, అమ్మగారితో విడిపోయినట్టు, ఈ డైలీ సీరియల్ అన్నిటితోనూ ప్రజల్ని పిచ్చిపోయాలని చేస్తున్నట్టు. అదంతా అబద్ధం అంట, అన్నా చెల్లెలు కొట్టుకోలేదంట, వీళ్ళు కలిసే ఉన్నారట. అలాగే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ ఏమన్నదండి అంతకుముందు, ఆ రాష్ట్రంతో జగన్మా పనేటమ్మా అంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా, ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి? అయినా కూడా ఇదంతా ఏం లేదట, వీళ్ళందరూ కలిసే ఉన్నారట. అంటే ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఈవిడ మీద బుర్ర జల్లే ప్రయత్నం ఇది, ఈవిడ లీడర్షిప్ మీద బుర్ర జల్లే ప్రయత్నం. అంటే ఆవిడ క్రెడిబిలిటీనే నమ్మకుండా ప్రజలందరూ కూడా ఈవిడ కూడా జగన్ గారే పంపించిందేనట, జగన్ గారు వదిలిన బాణమేనట అని ఇప్పుడు ఈవిడ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ఆవిడికి పాజిటివ్గా మాట్లాడుతున్నట్టే ఉంటాడు ఈడు. కానీ ఈవిడ క్రెడిబిలిటీని మొత్తం నాశనం చేసే విధంగా ఏ విధంగా మాట్లాడాడు ఒకసారి మీరు చూడండి. నీళ్ళు పిచ్చిలో మాలకంలో ఉన్న రాసిన దిక్కుమాల రాతలకి, దిక్కుమాల డైలీ సీరియల్కి ఎంతమంది ప్రభావితం అయ్యారో నాకు తెలియదు, కానీ నేను ఫ్రమ్ ద డే వన్ నుంచి చెప్తున్నా, ఆస్తుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీ అది. ఇట్స్ వెరీ క్లియర్ అండి, ఆస్తుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీలు అటువి వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్ టీపీ కానీ. ఇటు చెప్పే మాట డైరెక్ట్గా ఆడే చెప్తున్నాడు, ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే పెట్టుకున్నారట ఈ పార్టీలు, అంతేగాని ప్రజల కోసమో లేదా ప్రజలను ఉద్ధరించడానికో కాదట. ఎందుకు అంటే మీకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో వైఎస్ఆర్సీపీకి ఎంత కాదన్న సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సామ్రాజ్యం బీఆర్ఎస్ తోటి మరి సత్సంబంధాలు ఉంటే మరి కేసీఆర్ ఎందుకు తిట్టాడు మొన్న? పనులు ఏం చేసిండో మీకు తెలుసు, అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మన విభజన అయితే విడిపోయినామో అదే బాధల్లో మీరు ఉన్నారు. వాళ్ళ రోడ్డు ఎట్లున్నాయో మన రోడ్డు ఎట్లున్నాయో అదే నిదర్శనం. మీడియా మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందా అంటే తెలంగాణ, సింగల్ రోడ్ వచ్చిందా అంటే ఆంధ్ర. మీరు కనబడతా ఉంది, మన దగ్గర పేమెంట్ ఇమీడియట్గా ఇస్తా ఉన్నాం, బ్యాంకులో పెడతా ఉంది, వాళ్ళ చిక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జలుగులున్నాయి, వాళ్ళే సీకర్తున్నారు తప్ప మనం లేం. కేసీఆర్ ఎందుకన్నాడు ఆ మాటలు? అయితే ఓకే, ఏళ్ళే ఒప్పేసుకుంటున్నారండి, అక్కడున్న బీఆర్ఎస్తో మాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ఒకవేళ ఏమైనా మాకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకున్నా మేము మాట్లాడము. వాళ్ళకి మాకు ఉన్నాయి, ఆ ఎందుకున్నాయి సత్సంబంధాలు అనేది కూడా చెప్తాడు. ఏమైనా ఒకవేళ జలాలు ఏమైనా నదీ జలాలు ఉన్నాయి, నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఎక్కువగా రిలీజ్ చేయడానికి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కాబట్టి సత్సంబంధాలు కాదు. ఆ సత్సంబంధాలు ఎందుకో ఈనోటం వీడియో చెప్తుండే అలా, మరి తెంగరోడా మంచోడా ఆ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటూ దాన్ని ముంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఏంటి నాకు తెలియదు. కానీ ఒకసారి చాలా ఆణిముచ్చాలంటే మాటలు మాట్లాడాడు మన కాశ్మీర ప్రసాద్. ఖచ్చితంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలో విస్తరించున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సామ్రాజ్యాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సామ్రాజ్యాలు అటండి, ఆంధ్రాలోను తెలంగాణలోను కర్ణాటకలో వేస్తే బొక్కేం కాదు, అవి సామ్రాజ్యాల అక్రమాస్తులు. ఆంధ్రాలోను తెలంగాణలోను కర్ణాటకలోను ఉన్న ఆస్తులు అక్రమంగా సంపాదించిన ఆస్తులు అవి. సో అట్లా అంటే ఇటు సామ్రాజ్యాలు అట, అబో యో పెద్ద సామ్రాజ్యాలు, ఈయన సామ్రాజ్యాధినేత, ఓరే నీ కాశ్మీర నీ గట్టిగానే అందుతున్నట్టుందిరా. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఈయన అక్రమాస్తులు ఉన్నాయట,
కాబట్టి ఈ పార్టీలు ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ పెట్టాడట, అక్కడేమో ఏదో చెప్తున్నాడు. చక్రవర్ భావాలతో ఉన్న దగ్గర అందరికన్నా ముందే ప్రిడిక్ట్ చేశాడు ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ వస్తుందని. పైకి మాత్రం అసలు తెలంగాణలో బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ వస్తుందని ముందుగానే ఊహించాడంట జగన్ రెడ్డి. ఊహించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్టీపీ పెట్టించాడట. ఇది చూడండి, ఇది కాదు చూడండి ఎలా ఉందో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిజంగా నిశ్చితం గమనిస్తే సోనియా గాంధీ గారి నిధి నుంచి పెట్టుకున్న పార్టీ అది. సో ఈయన వెళ్ళి సంధానకర్త రాజకీయాలు చేయలేరు కదా. అంచేత సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి రేపు పొద్దున ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చేస్తే ఈ నెల వాళ్ళతో బేరాలు ఆడలేడు కదా. అందుకని ఇప్పుడు షర్మిలమ్మను ఉపయోగించి ఒక ఉపద్రవాన్ని పసిగట్టి అక్కడ ఉన్న ఆస్తుల పరిరక్షణ కోసం షర్మిల గారిని ఒక పార్టీకి పరంగాను ఒక కోఆర్డినేషన్ పరంగా ఆస్తుల పరిరక్షణ అన్నట్టు చూసారా, ఒక కోఆర్డినేషన్ చేయడానికి ఆవిడ అక్కడ పెట్టించాడు. అంటే ఈవిడి క్రెడిబిలిటీ మీద, ఈవిడి లీడర్షిప్ మీద మొత్తం ప్రజలందరికీ కూడా అపనమ్మకం కలిగేలాగా. ఓ పక్కన వీళ్ళిద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసే ఉన్నారు, ఈవిడ మా కుటుంబానికి చెందిందే అని చెప్పిస్తున్నారు. మరో పక్కన ఆవిడ కేవలం మేము ఆడిస్తున్న కీలుబొమ్మ అని మళ్ళీ ఇంకో పక్కన చెప్పిస్తున్నారు. మరి ఏది నమ్మాలరా మేము? మరి కాశ్మీరా, కర్ణాటక రాజకీయాల్లోనూ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఉంది. ఈవిడ ప్రస్తావనలో ఈవిడ వీఆర్ఎస్ పార్టీతో ఉంది. రేపు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, ఈవిడ వేసిన ఒక బ్రిడ్జ్ ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ రెండు ఫ్రెండ్స్, కాబట్టి తెలంగాణలో ఉన్న ఆస్తులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు బీఆర్ఎస్తో ఎందుకంట క్లోజ్గా ఉంట, ఈయన ఆస్తుల కోసమట. అంతేగాని రాష్ట్రాలకి, రాష్ట్ర సంబంధాలకి, దీనికి సంబంధించి దానికోసం కాదట. కేవలం తెలంగాణలో ఈయన సంపాదించిన అక్రమాస్తులు ఉన్నాయట, అందుకని వాటి పరిరక్షణ కోసం బీఆర్ఎస్తో జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా ఉంటున్నాడట. లేదు ఒకవేళ రేపు 2024లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ కానీ గెలిస్తే ఆల్రెడీ ఈవిడ కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఈవిడ చూస్తుందట అక్కడి నుంచి అని చెప్తున్నాడు. ఈడు అక్రమాస్తులు మేము కాపాడుకుంటామని చాలా క్లియర్గా చెప్పిస్తున్నాడండి జగన్ రెడ్డి అన్న. బాబ్బా ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే కామన్ గా ఒక క్వశ్చన్ కాదు, ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవడమ్మా బాకరైందంట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పు, సింపుల్ గా చెప్పు. నేను అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఎందుకు ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు నన్ను ఎవరో పోల్చొక్క అని పిలిచారు, నాకు లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పాలంటే సినిమాలో సునీల్ ఇక్కడ బాగానే ఉన్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటున్నావు, మూడు రాష్ట్రాల్లో అక్రమాస్తులు ఉన్నాయి అంటున్నావు, మా సెల్లి కూడా మేము వదిలిన బాణమే అంటున్నావు, మరి ఇంకో పక్క మళ్ళీ ఏబిఎన్ ఎందుకు వచ్చింది కాశ్మీరా, ఎందుకు వచ్చిందిరా బాబు అనుంచి మాట్లాడు. షర్మిల గారు జగన్ వదిలిన బాణమే అయితే ఆవిడ ఎప్పుడు చెప్పింది అమ్మా, రాజశేఖర రెడ్డి గారి పిల్లలకు ఒక గౌరవం ఉంది, వాళ్ళు మాట మీద నిలబడతారు, మాట కట్టుబడతారు. ఈ రెండు అదే ఎవడో ఛానల్ రాసినందుకు అన్న శరీరం కొట్టేసుకున్నారంటే నవ్విపోతారు. అంటే రెండు నేషనల్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు మాటలు మనం విన్నామండి, షర్మిల మాటలు విన్నాం, వాళ్ళిద్దరి మధ్య తగ్గులు ఉన్నాయని అనిపిస్తుంది అనిపించట్లేదా? అంత పబ్లిక్గా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టా, నాకు సాధ్యాలన్న జగన్ అన్న ఒకటే, నేను ఎవరికన్నా ఇదే సమాధానం అని ఆల్రెడీ చెప్పింది కదా ఆవిడ. ఆయన గొడవలు ఏమంటాడు, ఇటు నాకు అర్థం కదా, గొడవలు ఏమంటున్నాడు పాటిస్తే సఖ్యతగా ఉండాలి అంటే అన్ని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు అలా నేను రీజనల్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదొకటే పార్టీ మీద ఇప్పుడు మీరు అదే ఇప్పుడు మీరు అదే అన్నారని క్లియర్గా అంటుంది ఆవిడ యాంకర్. ఏమన్నాడు, ఆస్తులు పరిరక్షించుకోవాలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న ఆస్తులు పరిరక్షించుకోవడానికి జగన్ రెడ్డి గారు ఒక పక్కన బీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్నాడట, మరో పక్కన బీజేపీతో అనుకూలంగా ఉన్నాడట. రేపు పొద్దున ఒకవేళ కనుక గవర్నమెంట్ మారితే, కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో వస్తే కాంగ్రెస్తో అనుకూలంగా ఉండటానికి చర్యలు పంపించాడట. కేవలం అక్రమాస్తులు కాపలా కాసుకోవడానికి, అక్రమాస్తులకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమేనట అదే చెప్పాడు. ఆవిడ అదే అంటుంది, మీరు ఇప్పుడు అదే అన్నారు కదా, అక్రమాస్తులు సంపాదించుకోవడానికి చెల్లేమో ఒక పార్టీతో నేషనల్ పార్టీతో, అన్నేమో ఒక నేషనల్ పార్టీతో ఉన్నాడని మీరు అంటున్నారు, మీరు అదే అన్నారు అని క్లియర్గా చెప్తుంది ఆవిడ. ఉన్నదానికి మీకు ఆన్సర్ కూడా చెప్తా. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్, నిన్న షర్మిలమ్మ గారు ప్రెస్ మీట్ అంతా నువ్వు గమనించగలిగితే పొంగిరెడ్డి గారి చుట్టూ తిరిగింది. ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ నాకు సంబంధం లేని రాజకీయాలు అన్న దగ్గర గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేని గెలిచిన ఎంపీ గారిని పణంగా పెట్టి వెళ్ళిపోయారు. ఒక నిస్సహాయ స్థితి, వీళ్ళ నిస్సహాయ స్థితిని పరిరక్షించడానికి బీఆర్ఎస్ అలైన్ చేశారు వాళ్ళు. 2014 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ముగ్గురు ఎమ్మెల్యేలో కంపెనీ ఎక్కింది తెలంగాణలో. వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో జాయిన్ చేసి వచ్చిందట. ఎందుకు? తెలంగాణలో ఉన్న జగన్ గారి అక్రమాస్తులకు ప్రొటెక్షన్ కట, క్లియర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం కన్వీన్స్ చూడు, ఇండైరెక్ట్లో తలుపు చాటు నుంచి చేస్తున్న రాజకీయం, వీళ్ళు రాసమర్యాదలతో చేస్తున్న రాజకీయం. మరి బాబు వీళ్ళు చేసేది రాజకీయం అనరు రా సామే, రాజకీయం అనరు దాన్ని. నువ్వే కదా అన్నో అక్రమాస్తులు కాపాడుకోవడానికి ఏర్పడిన పార్టీలు ఇవని, అక్రమాస్తుల కోసం ఇంకా అక్రమాలు చేసి ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఏర్పడినవి ఇవి. తెలుగుదేశం పార్టీ చేసేది రాజకీయం, వీళ్ళు చేసేది అక్రమాస్తుల సంపాదన.
కేవలం వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే అక్రమ మార్గాల్లో ఇసుకో లెక్కరో ఏదో సంథింగ్ జనాలకు అమ్ముకుని జనాలు మాన ప్రాణాలతో వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకునే పని చేస్తారు వీళ్ళు. దీని రాజకీయం ఎలాగ అంటారా బా బే అలా ఛానల్ కొట్టుకు చచ్చారని చెప్పినంత మాత్రం వాస్తవ రూపం దారి చేయాల్సింది. ఛానల్ నుంచి మాట్లాడుతున్నా శర్మిల గారు దాదాపు కొన్ని కోట్లు వెచ్చించి పార్టీ ఫ్లోట్ చేసి తన వెనుక నడిచిన వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించింది అనుకుని నిలబెడతా మిమ్మల్ని నిలబెడతాను. ఎంత చులకనగా మాట్లాడాడు చూడండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని. అక్కడ కొంతమంది నిజంగా అన్నారు శర్మిల గారు ఆ మాట అన్నారు. ఆ మాట ఏమన్నారంటే నేను నిలబడతా, నన్ను సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని నిలబెడతా అన్నది. అదే మాట అన్నది కదా ఆవిడేంటంటే ఎవరమ్మాక లీడర్లు ఎవరున్నారు లీడర్లు అంటే ఈవిడ క్రెడిబిలిటీని దెబ్బేసేయటం. ఎంత ఘోరంగా డిఫేమ్ చేస్తున్నాడు చూడండి వీడు. ఈడు చేయడం కాదు, ఈడితో చేయించున్నారు. సజ్జల రెడ్డి ఓ మాట అంటాడు, జగన్ రెడ్డి ఇంకో మాట అంటాడు, కిందని పేటీఎం కార్యకర్తలతో మరొక యాంగిల్ని బాబా జనాలను మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. ఏ మాట నమ్మాలో అర్థం కాదు జనాలకి. మొత్తానికి వైసీపీని నమ్మటం మానేస్తే ఈ ఆంధ్రాలకు పట్టిన దరిద్ర వదిలిపోద్దండి. కొంచెం కంప్లీట్ అవ్వనియండి. నిన్నటి రోజున వాళ్ళందరూ వచ్చి అక్కడ పెద్ద స్థాయిలో ఆందోళన చేశారు. ఓకే, తన పర్సనల్ ఇంటెన్షను తనకి సపోర్ట్ చేసి తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిలబడిన ఒక వ్యక్తి కోసం తను త్యాగం చేసింది. బట్ తనని నమ్మి వచ్చిన వాళ్ళకి తను ఏం న్యాయం చేసింది అంటే వాళ్ళకి రాజకీయం మీద అవగాహన లేదని ఎప్పటికైనా కన్ఫర్మ్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ పార్టీ పెట్టిన కాడి నుంచి చూసుకుంటే జరిగిన 20 లక్షల్లో నిలబడిందా? నిలబడలేదు. నిలబడలేదు. రెండోది కంటిన్యూస్ గా షీఈస్ బంబార్డింగ్ ఆన్ వాట్ కేసీఆర్ గారి వ్యతిరేకత మీద మాట్లాడుతుంది ఆవిడ. ఇంకేం చేసింది అంతకన్నా? ఆవిడ దేశాలు కానీ ధర్మాలు కానీ ఏదైనా ఇప్పుడే అన్నాడు శర్మిలమ్మ. మేమే పంపించాం మా జగన్ అన్న అక్కడ అక్రమాసులు కాపాడడానికి పంపించాడు అన్నాడా? మళ్ళీ ఇప్పుడే ఏమంటున్నాడు చూడండి. శర్మిలమ్మ ఏమైనా పోటీ చేసిందా? ఆవిడేమో అక్కడ పోటీ చేయనకో లేకపోతే ఇంకోటి చేయనకి వెళ్ళలే. కేవలం మేము పంపిస్తే మేము ఎలా ఆడమంటే అలాగ ఆడడానికి వెళ్ళిందంటే అని మళ్ళీ ఆవిడ డిఫేమ్ చేసేస్తున్నారు. చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టిన వ్యక్తులు ఈ వైసీపీ వాళ్ళు. చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీద మా అమ్మని ఎలాగన్నాడో, మా భార్యను కోకాడు, మా అమ్మను కోకాడు అని చెప్పి అక్రమ ఆరోపణలు, దారుణమైన ఆరోపణలు చేయించిన వ్యక్తులు వెళ్ళు. ఇక శర్మిలమ్మ మీద లేకపోతే ఆవిడ క్రెడిబిలిటీ మీద ఇలాంటి పగోడిగాలతోటి చేయించడం వల్ల పెద్ద విషయం ఉందండి. గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసింది ఆవిడ. పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రజాక్షేత్రం రాయకీయ కింద ఎమర్జ్ అయిన తర్వాత కదా కొట్లాటలో గెలుచుకునే కార్యక్రమాలు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడింది అంతే, అంతకుమించి మరి ఇంకేం చేయాలరా బాబు? రాజకీయం చేయాలంటేనే ఏం చేయాలా? జగన్ అన్నలాగా ఈ ఫేక్ పాదయాత్ర ఒకటి అందరికి ఇంగ్లీష్కి తెచ్చుకుంటూ తిరగాల? ఏం చేయాలరా మరి చెప్పరా బాబు? నువ్వన్న ఆవిడికి వెళ్ళి ఇదే ప్రజాస్వామ్యం అంటే కత్తులు కటారులు వెళ్ళి పట్టుకుని వెళ్ళేవి కాదు కదా. ప్రజల మనసులు గెలుచుకుని ఓటు రూపంలోనే ఓటని ఆయుధంతో వాడే ప్రజల మనసులు మొత్తానికి క్లియర్ గా డిసైడ్ చేసి చెప్పేస్తున్నాడండి. ఆవిడ పార్టీ మేమే పెట్టించాం, మేం చెప్పినట్టు అక్కడ ఆవిడ ఆడుతుంది, ఆవిడేమో అక్కడ ఎలక్షన్లో పోటీ చేయడానికి వెళ్ళలేదు, మా హాస్టల్ సంరక్షణ మేము ఆడించే తోలుపమ్మ శర్మిలమ్మ అని చెప్పేస్తున్నాం రీడితోటి. అదే సజ్జల రెడ్డి, అదే జగన్ రెడ్డి గారు కలిసి చేసుకుని వచ్చే అధికారాన్ని సత్ఫలితాలు అందించే పొలిటికల్ పార్టీతో తెలంగాణలో శర్మిల షో ఆఫ్ చేసిందా ఇంతవరకు? షో ఆఫ్ అనుకో, నేను ఎప్పుడైనా సరే ఒక ఒక మిషన్ ఉంటుందమ్మా, ఆ మిషన్కి అట్ ద కాస్ట్ ఆఫ్ అన్నది ఉంటుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అది గమనించాలి ఎవరైనా సరే. సో తెలంగాణ పార్టీలో శర్మిల మిషనే అది. ఇప్పుడు పక్కనే సజ్జల రెడ్డి మాకు సంబంధమే లేదంటాడు, మరో పక్కన ఇలాంటి వాళ్ళతో మేము కీ చాడించిన మిషన్ అంటున్నారు. చూడండి ఒకసారి మనం ఎవరు మాట నమ్మాలో ఏమి నమ్మాలో కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వైసీపీ ఆడుతున్న డబల్ గేమ్, డబల్ గేమ్ అని కూడా అనలేమండి, ట్రిపుల్ గేమ్ అనాలి దీన్ని. ఒక్కొక్కడు ఒక్కో నాలుగుతో మాట్లాడతాడు, ఒకడు మాట్లాడిన మాట ఇంకొకటి మాట్లాడు. జగన్ అన్న ఒకటి అంటే దానికి సజ్జల రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడతాడు, సజ్జల రెడ్డి ఇంకోటి అంటే పేటీఎం కార్యకర్తలు ఇంకోటి మాట్లాడతారు. పక్కన ఈవిడిని డిఫేమ్ చేస్తున్నారండి. మరో పక్కనేమో ఆవిడ మాకు ఆవిడికి సంబంధాలు లేవంటారు. ఏ సొంత చెల్లి మీద ఇన్ని రాజకీయాలు చేస్తుంటే ఏ మిగతా రాష్ట్రంలో ప్రజల సంగతి ఆలోచించాడా జగన్ అన్న? ఒకసారి ఆలోచించండి. తనతో పాటు రక్తం పంచి పుట్టిన వ్యక్తి శర్మిలమ్మ అంటే అలాంటి ఆమె మీద రకరకాల స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు, సొంత చెల్లి మీద, సొంత తల్లి మీద. ఈ మనస్సాక్షి అనేది ఎలాగన్నా ఎలా ఒప్పుకుంటుందన్నా నాకు అర్థం కాదు. ఏ ఆఫ్టర్ ఆల్ ఈ పదవుల కోసమా? ఈ డబ్బులు నువ్వు సంపాదించిన డబ్బులు అన్ని నువ్వు ఖర్చు పెట్టగలవా జగన్ అన్న? నువ్వు సంపాదించిన అన్ని నువ్వు ఖర్చు పెట్టగలవా? ఎలా ఖర్చు పెట్టలేవు? ఇటు ఈ లోపల మనకి మా వయసు అయిపోద్ది, నీకు 100 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టాలంటే. ఎందుకంటే మనం వాడుకున్న దానికోసం రక్త సంబంధాన్ని కూడా ఈ రోజున ఇలా డిఫేమ్ చేపిస్తున్నారు మీరు, కరెక్ట్ కాదనేది. అంటే ఇదండి ఇలా ఆడే డబల్ గేమ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేనం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్నా.